హాయ్ హలో, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఈరోజు మనతోటి బీజేపీ మోస్ట్ సీనియర్ నాయకులు మనతోటి ఉన్నారు. పేరు వచ్చేసి బొక్క ప్రభాకర్ గారు. వారు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నామా. ముందు బీవీఆర్ టీవీ వరంగల్ నుంచి వచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, మేము మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని మేము తెలుసుకున్నాము. మీరు అసలు పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు? ప్రజాసేవ చేయాలనుకున్నానమ్మా. ఎందుకంటే నేను ఒక ఊరు పటవారిని అయ్యుండి ఒక 1000 ఎకరాల భూమిని ప్రజలకు పట్టాలు ఇప్పించిన, అంతకుముందు ఊళ్ళో పెద్ద మనుషులు రోజు ఎక్కడి దగ్గర రచ్చబండాలని చెప్పి కూర్చొని రోజు పంచాయతీలు పెట్టి రోజు దుర్మార్గాలు పెట్టి రోజు అనేక రకమైన సమస్యలు వేస్తుంటే, అప్పుడు నాకు 23 సంవత్సరాల వయసులో నేను కలెక్టర్ గారిని అడిగి పరిస్థితి ఇది అని చెప్పి చెప్తే నాకు అప్పుడే పట్వారీ ఇచ్చిండ్రు. పట్వారీ ఇచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయినా. జైలు అయిన తర్వాత రోజు 100 మంది కూర్చునేది, పంచాలు చెప్తుండేది, ఏందంటే ఇది పరిస్థితి అని అంటే, అప్పుడు నేను మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరకు పోయి, సార్ ఇక్కడ మా ఊర్లో 1000 ఎకరాల భూమి ఉన్నది, వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వకపోతే పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి చెప్తే వెంటనే ఆయన ఇచ్చేసి తహసీల్దార్కు రాసి వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వలేవల కబ్జాలు ఎంతెంత ఉన్నారో అందరికి ఇచ్చేయమని చెప్పి చెప్తే అందరికి ఇప్పించిన. ఇప్పిస్తే అందరూ నన్ను 2 చేతుల దండం పెట్టి, అయ్యా ఇన్నేళ్ళ నుంచి మేము 100 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మాకు ఇంతవరకు దిక్కు లేదు, నువ్వు వచ్చిన తర్వాత మా అందరికి పట్టదారులమైనావు అని చెప్పి వాళ్ళు సంతోషపడుతుంటే అది చూసిన. అయితే 78లో జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీలో జిల్లా సెక్రటరీ బేతు కేశవ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే ఆయన స్టేషన్ గన్పూర్, ఆయన ఉండి నాతోటి పిలిపించుకొని నాతో మాట్లాడిండు. మాట్లాడి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, నువ్వు ఆ పట్వారి జాబ్ వదిలేసుకొని రా అని అంటే సరే సార్ అని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు రిజైన్ చేసి వచ్చినావు అంటే రిజైన్ చేసుకొని రాపోవాలంటే రిజైన్ చేసుకొని పోయింది. పోగానే నేను మరి రేపు పొద్దున్న నామినేషన్ వేసేది, అన్ని ట్రాక్టర్లు ఏదో పబ్లిక్ కూడగొట్టుకున్నావా అంటే కూడగొడతా సార్ అని. పోయి రాపోవాలంటే ఓ 10,000 రూపాయలు తీసుకొని అందరికీ ఊరికొక 100 రూపాయలు ఇచ్చుకుంటా, మీరు రేపు ట్రాక్టర్తో రండి, వచ్చిన తర్వాత ఖర్చులకు ఇస్తా అని చెప్పి అందరికీ చేసుకుంటా వచ్చిన. తెల్లవారి నామినేషన్ వేద్దాం అనుకునే వరకు బీఫామ్ కాడికి వచ్చేటప్పటికి ఆయన డాక్టర్ లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరింది, నీకు టికెట్ క్యాన్సిల్ అని. అరే మరి నాకు ఉన్న ఉద్యోగం పోయింది కదా అంటే, ఈ ఉద్యోగం పోతే మళ్ళీ వెతుక్కో అన్నా. నేను మళ్ళీ వచ్చేటప్పటికి తహసీల్దారు యాక్సెప్ట్ చేయలే, నువ్వు రిజైన్ చేసిపోయినావు అయిపోయింది, ఇక నువ్వేమైనా చేసుకోపో అని చెప్పాను. అన్న తర్వాత ఇక నేను అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో తరిగొప్పుల్లో సామీలు పెట్టిన, కట్టమిషన్ పెట్టి ఇక దాని మీద ఇది చేసుకుంటూ అంత ప్రచారం చేసుకున్నా, అయినా కూడా గెలవలే, డాక్టర్ లింగయ్య గారు గెలవలే, ఓడిపోయిన తర్వాత చూస్తే అసలు మొత్తమే టీడీపీ గెలవాలి, ఏది మన జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలే. ఆ ఒక జంగారెడ్డి గారు గెలిచిండు, అప్పుడు మాచర్ల జగన్నాథం గారు వర్ధనపేట నుంచి ఇద్దరు గెలిచారు, ఇక ఎక్కడేం గెలవలే, అంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అవుదామని వచ్చారు, ఎన్నోసార్లు మీకు టికెట్ కూడా రాలేదు, ఈ టికెట్ విషయంలోని మీరు ఫెయిల్యూర్ అయినట్టేనా? మాది భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా పొత్తుల పార్టీ. మాది పొత్తుల పార్టీ 2014లో అది బీజేపీకి టీడీపీ కలిపి కాంటెస్ట్ చేసినాయి, అప్పుడు టీడీపీకి వెళ్ళిపోయింది కాబట్టి నేను చేయలేదు. తర్వాత 2018లో అడిగిన వాళ్ళను ఇవ్వలేదు, 2019లో ఎంపీ టికెట్ అడిగిన అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు 2024లో మళ్ళీ ఎంపీ టికెట్ అడుగుతున్నా, ఇస్తలేరు ఇవ్వలేదు.
ఇక నేను ఫెయిల్ అయినా పాస్ అయినా అనేది భగవంతునికి తెలుసు. నేనైతే ప్రజాసేవ చేస్తేందుకు వచ్చిన, ప్రజలకు ఎక్కడ ఎవరికి ఏది అవసరం పడ్డా, ఏ ఆఫీస్కి రమ్మన్నా పోయినా వాళ్ళకి అడుగుతున్న పనులు చేసి పెట్టినా కానీ నేను ఎప్పుడు నా స్వార్థం కొరకైతే ఏది చేయలేదు. నేనైతే ఎప్పుడు కూడా పార్టీ పనులు తప్పితే ఇంక వేరే కొత్త పనులు అనే పంపించుకోలేదు. ఓకే సార్, మీరు వరంగల్ ఎంపీగా బరిలోకి దిగబోతున్నారని మేము విన్నాము, ఇది వాస్తవమేనా? వాస్తవమా? అయితే మేము ఇప్పటికి కూడా ఇంకా టైం ఉన్నది, ఇంకో వారం 10 రోజులు టైంలో క్యాండిడేట్ను మారిస్తే మేము ఇండిపెండెంట్గా చెయ్యం. క్యాండిడేట్ మారకపోతే నేను కానీ నా తరపున ఇంకెవరినైనా కానీ ఒకలమో ఇద్దరమో అనుకున్నాము, మా 12 మందిలో ఒకలమో ఇద్దరమో అయితే ఇండిపెండెంట్ చేస్తే మాత్రం వాస్తవం. ఓకే సార్, మరి క్యాండిడేట్ని మార్చాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకు నచ్చట్లే మీకు ఆ క్యాండిడేట్? మా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఎప్పుడు కూడా త్యాగాల మీద బతికిన పార్టీ. అటువంటిది ఇప్పుడు ఇవాళ ఈవెన్ నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకొని బతికి ఇవాళ దేశానికి ప్రధాని అయ్యిండు. ఇంత పేదరికంలో ఉన్నటువంటి ఆయన ఇవాళ ప్రధాని అయ్యిండు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం మీద ప్రజలు ఓట్లేసేందుకు గెలిపించారు. ఈయన మీద ఆ నమ్మకం ప్రజలలో లేదు, ఇంతకు మాకే లేదు. ఎందుకంటే ఆయనని 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 3వ సారి ఓడించిండ్రు అని అంటే ఆయన తప్పుడు పనులు చేసిండు అనే ఉద్దేశంతో ఓడించినారు. అలాంటివన్నీ ప్రజలు ఒకసారి చీత్కరించుకున్న తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యూన్సీలో పోయి ఓట్లేమని అడగడమే కరెక్ట్ కాదు, ఆయనకు కూడా భావ్యం కాదు. ఆయనకు ఆయనే విరమించుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. ఓకే సార్, మరి ఇదంతా చెప్తున్నారు కదా, ఇదంతా ఆరు రమేష్ గారి గురించేనా? అవునమ్మా, ఆరుగురు రమేష్. రాముడు మంచి బాలుడు అని చెప్తాడు, కానీ ఈడ రావణాసురుని శకలు ఉన్నాయి ఆరుగురు రమేష్ దగ్గర. అందుకే మేము ఆయనకు వ్యతిరేకిస్తున్నాము, ఆయనను మార్చమని చెప్తున్నాం, పార్టీకి చెప్తున్నాం. మారిస్తే బెటర్, మారకపోతే సీటు పోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎలా గెలవాలనుకుంటున్నారు? గెలుసుడు కంటే ఆరుగురు రమేష్ని ఓడించడం బెటర్ అని అనుకుంటున్నాను. ఇది ఎలా సాధ్యం అవుతుంది సార్? ఎందుకు సాధ్యం కాదమ్మా, ఇప్పుడు ఒక్కొక్క దారం కలిపితే తాడవుతుంది. మేము అందరం కలుస్తున్నాం, కలిసినప్పుడు మేము తాడైపోయి వస్తాం. మేము గెలవకున్నా కూడా ఎదుటిని గెలవనియొద్దు అనే ఉద్దేశంతో వస్తున్నాం. ఓకే సార్, మీరు మొత్తం 12 మంది ఉన్నారు, ఈ 12 మందిలో మీరు మొత్తం ఎన్ని ఓట్లు ప్రభావితం చేయాలనుకుంటున్నారు? మినిమం 10 లక్షల ఓట్లు చేయగలుగుతాం, 10 లక్షల ఓట్లు సంపాదిస్తాం 12 మంది కలిసి. ఇది మాతో అవుతుంది, సాధ్యమవుతుంది. అయితే మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము ఈ 12 మందిని కలిసి ఒక్కరిని గెలిపించుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఈ 12 మంది కూడా ఈయనకు సపోర్ట్ చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరు నాకు తెలిసి. 10 మంది కాకపోతే ఒకరు ఇద్దరు సపోర్ట్ చేస్తారు కావచ్చు, దానికి మనమేం చేయలేము. ఎవరు చేసినా కూడా ఈ సీటు ఓడిపోతుందో ఏమో అనే భయంతో చెప్తున్నాను తప్పితే మాకు రావాలని కూడా ఏం లేదు. ఎందుకంటే పరిస్థితి బాగలేదు, చేయిదారిపోయేటట్టు ఉన్నది. ఒక మంచి పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్పితే ఇది మాకేదో రాలేదు పోలేదు అని కూడా కాదు. మాకు ఒక బాధ ఉన్నది, ఒక మంచి అవకాశం వచ్చింది, ఓ మంచి క్యాండిడేట్ని వెళితే గెలుస్తాడు అనే ఆలోచనతో మనకు 400 సీట్లలో ఒక్క సీటు కూడా తగ్గొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడుతాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనలీ మీరు మీ ప్రజలకు ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఆరుగురు రమేష్ తప్ప ఎవరు వచ్చినా కూడా మీరు ఓట్లేసి గెలిపిస్తారని ఆశ ఉన్నది. ఆరుగురు రమేష్ వస్తే ఇక అది భగవంతుడి కీలక, అది మేమైతే మేము ఓట్లేయమని అయితే చెప్పే పరిస్థితి అయితే లేము, ఇది మా పరిస్థితి. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ తోటి ఇంపార్టెంట్ మ్యాటర్ తోటి మీ ముందుకు వచ్చేస్తా, అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.